ఈ వీడియోలో కాలర్ నెక్ డ్రెస్ మొత్తం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనము క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి మొత్తం ఏ వైపు అయితే క్లోజ్ చేసిందో ఆ వైపున మనము నెక్ మార్కింగ్ చేసుకోవాలి. అలానే ఓపెన్ చేసిన వైపున హ్యాండ్ మార్కింగ్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనము క్లోజ్ చేసిన వైపు నుంచి నెక్ వెడల్పు 3 ఇంచెస్కి మార్క్ చేసుకుందాము. అదేవిధంగా నెక్ డౌన్ కూడా మనము 3 ఇంచెస్ తీసుకుందాము. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్క్స్ని కూడా మనము స్క్వేర్లాగా వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలాగా డ్రా చేసుకున్న తర్వాత మనము ఈ స్క్వేర్లో నెక్ షేప్ తీసుకోవాలి. ఇప్పుడు మనము షోల్డర్ కోసము 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాము. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్ డౌన్ కోసము 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాము. ఇక్కడ కూడా మనము ఈ 2 మార్క్స్ని స్క్వేర్లో వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత సెంటర్ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుని ఈ మార్క్ దగ్గర నుంచి మనము హ్యాండ్కి కర్వ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీదే మనము బ్యాక్ నెక్ కూడా మార్క్ చేసుకుందాము. బ్యాక్ నెక్ కోసం మనము పైనుంచి 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ దగ్గర చూడండి, పై వైపు నుంచి 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని నెక్ దగ్గర నుంచి ఈ మార్క్కి మనము క్రాస్గా వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము కట్ చేసుకుందాము. ఫస్ట్ మనము హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ అలానే షోల్డర్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మనం సపరేట్ చేసుకుని అప్పుడు ఫ్రంట్ నెక్ కొంచెం కిందకి డీప్ ఉంది కాబట్టి అది కట్ చేసుకుందాము. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ ఓపెన్ చూద్దాము. ఇక్కడ నుంచి 7 ఇంచెస్ దగ్గర ఓపెన్ కోసం మనము మార్క్ చేసుకుందాము. మార్క్ చేసుకుని సెంటర్లో అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ దగ్గర ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఇప్పుడు ఇదైతే మనము కట్ చేసుకుందాము. ఇలా మనము లోత్ ఎందుకు తీసుకుంటున్నామంటే మనకి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నొడతలు రాకుండా ఉంటుంది. దానికోసము ఫ్రంట్ పార్ట్కి మనం ఈ విధంగా లోత్ తీసుకోవాలి. ఇప్పుడైతే మనము ఆడిడాస్ ప్రకారము చెస్ట్ లూజ్ అవి తీసుకోవచ్చు. ఫస్ట్ మనము ఆడిడాస్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనము కట్ చేసుకున్న క్లాత్ మీద వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆది డ్రెస్కి మనకి ఖర్చు ఎక్కడైతే ఉందో అక్కడ మార్క్ చేసుకోవాలి. మనము ఇలాగ మార్క్ చేసుకున్నా పర్లేదు, లేదంటే టేప్తో మెజర్ చేసుకుని దాన్ని బట్టి మనము మెజర్మెంట్స్ తీసుకున్నా పర్వాలేదు. అస్సలు కటింగ్ రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది చాలా ఈజీ మెథడ్ అండి. ఇలాగే మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము మార్క్ చేసుకున్న ప్లేస్లో కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్ దగ్గర నుంచి ఓపెన్ ఎక్కడ వరకు ఉందో ఆది డ్రెస్తో కొలుచుకోవాలి. కొలుచుకుని ఓపెన్ ఉన్న దగ్గర మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సైడ్న స్టిచ్చెస్ వేసుకుంటాం కదా, వాటికి ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. మనము ఆది డ్రెస్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. తీసుకుని ఇలా ఈక్వల్గా పెట్టుకున్న తర్వాత 2 సైడ్స్ కూడా మనకి ఫస్ట్ది స్టిచ్ ఎక్కడ ఉందో చూసుకుని అక్కడ మార్క్ చేసుకోవాలి. మనము ఆది డ్రెస్ ఏ ప్లేస్లో అయితే పట్టుకుని చూసుకుంటున్నామో అదే ప్లేస్లో మనము ఇప్పుడు స్టిచ్చింగ్ చేయబోయే డ్రెస్కి మార్క్ చేసుకోవాలి. అలానే కింద ఓపెన్ దగ్గర కూడా చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చూసుకుని ఓపెన్ దగ్గర కూడా మనము మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఓపెన్ దగ్గర నుంచి పై మార్క్స్ చేసుకున్నాం కదా, దానికి ఈ విధంగా లైన్ కింద మార్క్ చేసుకోండి. మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా ఇంకా మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం లేదు, ఈ మార్క్ మీద మనము స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. మనము హ్యాండ్ కోసం తీసుకున్న క్లాత్ని ఫస్ట్ డబుల్ ఫోల్డింగ్ వచ్చేలా వేసుకోవాలి. దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఆడిడాస్ హ్యాండ్ తీసుకొచ్చి దీని మీద పెట్టుకోవాలి. పెట్టుకుని కింద ఒక 1/2 ఇంచ్ వదిలేయండి, ఎందుకంటే మనం బెల్ట్ వేసుకుంటాం కదా దానికోసం. అలానే పై వైపున మనకి ఎక్కడైతే హ్యాండ్ జాయింట్ ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అలానే హ్యాండ్ చివర్ కూడా మార్క్ చేసుకుని హ్యాండ్ చివరకు వచ్చి ఎక్కడైతే ఉందో అక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఆర్డర్స్ ప్రకారము హ్యాండ్ మెజర్మెంట్స్ తీసుకోవచ్చు.
హ్యాండ్ కి ఒక వైపున నేను చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ ఇంచ్ లోతుకి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి తెలియడం కోసము టక్స్ పెట్టుకోండి. ఈ టక్స్ పెట్టుకున్న ప్లేస్ ఏంటంటే మనము హ్యాండ్ని డ్రెస్కి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ టక్స్ పెట్టుకున్న ప్లేస్ ఉంది కదా, అది మనకి ఫ్రంట్ సైడ్ రావాలి. ఫ్రంట్ సైడ్ ఏ హ్యాండ్ ఏ వైపును వేసుకోవాలో చూసుకుని ఆ టక్స్ పెట్టుకున్న మార్క్ మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా 2 స్లిట్స్ కట్ చేసుకోవాలి. దాని వెడల్పు మనము 2 ఇంచెస్ ఉండేలాగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఒక స్లిట్ని ఓపెన్ ఉన్నంత వరకు కింద వైపున పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి. ఇలాగా జాయిన్ చేసుకున్న తర్వాత చివరిని ఫోల్డ్ చేసుకుని ఈ కొచ్చి మీదకి పెట్టుకుని ఓపెన్ ఉన్నంత వరకు ఇటువైపును కూడా మనము స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనము ఇంకొక వైపున స్లిట్ని కూడా కింద వైపున పెట్టుకొని ఓపెన్ ఉన్నంత వరకు జాయిన్ చేసుకోవాలి. ఇలాగ జాయిన్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక వైపున ఫోల్డ్ చేసుకుని ఇలాగ కొచ్చి మీదకు పెట్టుకోవాలి. పెట్టుకుని ఇది మనం ఎక్కడి వరకు స్టిచ్ వేసుకోవాలంటే ఇక్కడ ఓపెన్ కన్నా 1/2 ఇంచ్ పై వరకు మనము ఈ స్లిట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే మార్క్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఆ మార్క్ వరకు వచ్చేదాకా మాత్రమే మనము ఈ స్లిట్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. ఆ మార్క్ దగ్గరికి వచ్చిన తర్వాత కింద స్లిట్ ఉంది కదా, దాని మీద ఈ పై స్లిట్ని పెట్టుకోవాలి. పెట్టుకుని ఇప్పుడు నేను మార్క్ చేస్తున్న విధంగా ఒక స్టిచ్ మనము సైడ్కి వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి ఈ 2 స్లిట్స్ కూడా కింద వైపున జాయింట్ అయిపోతాయి. ఆ తర్వాత ఈ కింద వైపున ఇంకా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది మనకి ఎంత అవసరమో అంత ఉంచుకొని మిగిలిన కట్ చేసుకుందాము. ఇప్పుడు ఆ మిగిలిన క్లాత్ని మనము ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అది కూడా పైకి లేకుండా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ వేసుకొని షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. మనం ఇప్పుడు కాలర్ మెజర్మెంట్ అనేది ఈ విధంగా స్లిట్స్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకున్న తర్వాత చూసుకోవాలి. ఇప్పుడు ఇలాగ జాయిన్ చేసేసుకుందాము. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనము కాలర్ కోసము ఏ క్లాత్ అయితే తీసుకున్నామో దాన్ని డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత డ్రెస్కి బ్యాక్ సైడ్ నెక్ సెంటర్లో ఒక మార్క్ చేసుకోండి. చేసుకొని నేను చూపిస్తున్న విధంగా మనము ఫ్రంట్ స్లిట్స్ ఉన్నాయి కదా అక్కడ వరకు ఈక్వల్గా వచ్చేలాగా పెట్టుకోవాలి. పెట్టుకుని మనము కింద క్లాత్ని క్లోజ్ చేసుకున్న వైపు నుంచి ఈ విధంగా మనము కాలర్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రంట్ స్లిట్స్ ఎక్కడికైతే వచ్చాయో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఎందుకంటే మనకి కాలర్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఖర్చులోకి పోతుంది కదా దానికోసము. అలానే కాలర్ వెడల్పు మనము 2 ఇంచెస్ వచ్చేలాగా తీసుకోవాలి. తీసుకుని ఇలాగ స్క్వేర్లా పెట్టుకున్న తర్వాత ఓపెన్ వైపుకి మనము రౌండ్ షేప్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదైతే కట్ చేసుకుందాము. సేమ్ ఇదే విధంగా ఇంకొక 2 పీసెస్ మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి 3 కూడా మనం ఒకదాని మీద ఒకటి వేసుకుని నేను చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకునేటప్పుడు చూడండి, నేను 2 వైపులా చివరిన కొంచెం స్పేస్ అనేది వదిలేసాను. మీరు కూడా అలానే వదిలేసుకోవాలి. ఎందుకంటే మనము కాలర్ని డ్రెస్కి జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే మనము ఈ కాలర్ని రివర్స్ చేసుకుని పై వైపునక స్టిచ్ వేసుకుందాము. ఇప్పుడు మనము కాలర్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకుని టక్స్ పెట్టుకోవాలి. ఈ కాలర్ని మనము జాయిన్ చేసుకునేటప్పుడు బ్యాక్ నెక్ సెంటరు అలానే కాలర్ సెంటరు రెండు కూడా ఈక్వల్గా వచ్చేలా పెట్టుకుని ఫస్ట్ మనము సెంటర్ నుంచి కాలర్ని ఒక వైపు జాయిన్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కాలర్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ డ్రెస్కి బ్యాక్ సైడ్ నుంచి జాయిన్ చేసుకోవాలి. చివరికి వచ్చేసరికి చూడండి, నేను ఓపెన్ ఉంచుకున్నాను కదా కాలర్కి. ఎందుకోసం అంటే ఇక్కడ జాయిన్ చేసుకునేటప్పుడు మనకి చివరిన ఫోల్డ్ చేసుకోవాలి. అక్కడ మనము స్టిచ్ వేసుకుంటే ఫోల్డ్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఓపెన్ ఉంచుకోమన్నాను.
సేమ్ అదే విధంగా ఇప్పుడు మళ్ళీ సెంటర్ నుంచి మనము కాలర్ని ఇంకొక వైపు జాయిన్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, మీకు చివరికి వచ్చేసరికి కాలర్ని ఎలా ఫోల్డ్ చేశాను అనేది క్లియర్గా చూపిస్తాను. ఈ విధంగా మనము ఫస్ట్ బ్యాక్ సైడ్న కాలర్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి తిప్పుకోండి. తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కాలర్కి ఇంకొక లేయర్ ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకుని పై వైపుని కూడా మనము స్టిచ్ వేసుకోవాలి. ఈ సైడ్ను మనము కొంచెం ఓపెన్ ఉంచుకున్నాం కాబట్టి దాన్ని ఇప్పుడు జాయిన్ చేసుకోండి. ఇలాగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాలర్ కింద వైపున ఫోల్డ్ చేసుకుని కొంచెం కనిపించకుండా అలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు కింద వైపును కూడా స్టిచ్ వేసుకుంటే మనకి కాలర్ స్టిచ్చింగ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనము షోల్డర్ దగ్గర చున్నీ పెట్టుకోవడం కోసము రింగ్స్ వేసుకుంటాం కదా, అవి ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనము ఆ రింగ్స్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇది కూడా మనము డబల్ ఫోల్డింగ్ మీద చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కావాల్సినట్టు దీన్ని కట్ చేసుకుని నేను ఎక్కడైతే మార్క్ చేశానో ఆ మార్క్ మీద మనము స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న రింగ్ షోల్డర్కి కరెక్ట్గా సరిపోతుందో లేదో ఒకసారి మనము చెక్ చేసుకుందాము. ఎప్పుడు కూడా షోల్డర్ కన్నా కొంచెం ఎక్కువ ఉండేలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ మార్క్ చేసుకున్న ప్లేస్లో స్టిచ్ వేసుకుందాము. ఇప్పుడైతే దీన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత పై వైపును కూడా మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము షోల్డర్కి సెంటర్ చూసుకుని అక్కడ జాయిన్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు షోల్డర్కి కూడా మనము ఈ రింగ్ని జాయిన్ చేసుకోవాలి. ఇలాగ మనము ఫస్ట్ రింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ని మనము జాయిన్ చేసుకునేటప్పుడు ఇక్కడ టక్స్ పెట్టుకున్నది మనకి ఫ్రంట్ సైడ్ ఇక్కడ కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకోవాలి. ఒకవేళ ఈ హ్యాండ్కి ఫ్రంట్ సైడ్ ఇది రాకపోతే ఇంకొక హ్యాండ్ ఉంది కదా, దాన్ని చూసుకోండి. ఖచ్చితంగా ఏదో ఒక హ్యాండ్ మనకి ఫ్రంట్ సైడ్ ఈ టక్స్ పెట్టుకున్న ప్లేస్ వస్తుంది. దాన్ని బట్టి మనము ఏ వైపు ఏ హ్యాండ్ వేయాలనేది చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనము సెంటర్ నుంచి హ్యాండ్ని ఒక వైపుకి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్లో వెనక్కి స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. అప్పుడు మళ్ళీ సెంటర్ నుంచి ఇంకొక వైపు కూడా మనకి హ్యాండ్ జాయింట్ అయితే అయిపోతుంది. హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోండి. ఇంకొక వైపు కూడా సేమ్ ఇదే విధంగా మనము హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్ని మనము ఈక్వల్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకుని ఆ డ్రెస్ ప్రకారము హ్యాండ్ మనకి ఎంత లూజ్ ఉందో చూసుకుని హ్యాండ్కి ఇక్కడ ఫస్ట్ స్టిచ్ ఎక్కడ ఉందో చూసుకోండి. చూసుకుని అక్కడైతే మార్క్ చేసుకోండి. బాడీకి మనం ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు హ్యాండ్ దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఎంత లూజ్ ఉందో ఈ విధంగా మెజర్ చేసుకుని మార్క్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ పై వైపు నుంచి మనము కింద ఓపెన్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు అయితే స్టిచ్ వేసుకోండి. ఇక్కడ ఓపెన్ వరకు వేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడైతే మనము కింద మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి వెనక్కి ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. మనం ఈ విధంగా పక్కన ఎన్ని స్టిచ్చెస్ అనే వేసుకోవచ్చు, కానీ కింద ఓపెన్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఒక పాయింట్ దగ్గరికే ఈ సైడ్ స్టిచ్చెస్ అన్నీ రావాలి. ఇప్పుడు మనము సైడ్న ఫోల్డింగ్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనమైతే డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. వేసుకుని ఒక వైపున స్టిచ్ వేసుకుంటూ రండి. ఇక్కడ పై వైపున మనము ఓపెన్ దగ్గరికి వచ్చేసరికి మనము స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ వరకు అయితే మనము క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలాగ ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేయడం అయితే కంటిన్యూ చేయండి.
ఇప్పుడు మనము ఒక సైడ్ వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా మనము స్టిచ్ వేసుకుందాము. ఇలా వేసుకునేటప్పుడు ఓపెన్ వర్క్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మార్క్ చేస్తున్నాను కదా, ఆ విధంగా మనము స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడైతే కింద కూడా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలా పెట్టుకోండి. పెట్టుకుని దీనికి కూడా మనము పైన కింద రెండు వైపులా కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. అంతేనండి, మనకి డ్రెస్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.